హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్ చేయాలని అనుకున్నాము. ఆ సందర్భంగా నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ రేపు షూటింగ్ కదా మార్నింగు, ఎన్ని షాట్లు తీస్తారు సార్ అన్నా. ఎన్ని షాట్లు తీయాలి అన్నాను. అట్టని కాదు సార్, మీరు ఎన్ని షాట్లు చెప్తే దాన్ని బట్టి ఎంత ఫిల్మ్ తెచ్చుకోవాలో మేము తెచ్చుకోవాలి కదా సార్, దానికోసం అడుగుతున్నాను సార్. ఏం తీస్తామండి, పర్మిషన్ ఒక గంటకే కదా ఉంది, అందువల్ల ఒకటి రెండు మూడు మ్యాక్సిమం త్రీ షార్ట్స్ కంటే ఎక్కువ తీయలేను అన్నాను. ఓకే సార్ అని నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక క్యాన్ 400 క్యాన్ సరిపోతుందని చెప్పాను. దానికి కెమెరామెన్ను మోహన్ కృష్ణ గారు, ఆ సీన్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు రాఘోపాలరావు గారు, కవిత, కొంతమంది జనం జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఉన్నారు. సత్యనారాయణ, రాఘోపాలరావు గారు, కవిత గారు ఉంటారన్నమాట. కవిత గారు విమానంలో దిగితే ఆవిడని రిసీవ్ చేసుకోవాలి వీళ్ళు. విలన్ గ్రూప్ అనమాట, సత్యనారాయణ గారు, రాఘోపాలరావు గారు, ఆ గ్రూప్ వాళ్ళు ఆవిడని రిసీవ్ చేసుకుని తీసుకురావడం అనేది సీన్. అక్కడ విమానాశ్రయంలో మాకు గంట మాత్రమే పర్మిషన్ ఉంది. సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 7:00 ఏమో ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. విమానం రాగానే కెమెరా అన్ని రెడీగా పెట్టుకున్నాం. ఆ విమానంలో దిగే షాట్ తీసాం ఫస్ట్. అమ్మాయి ఎవరు, కవిత, దిగి కింద బయటకు వచ్చింది, కిందకు వచ్చింది, కట్ చేస్తారు. నెక్స్ట్ షాట్ అలాగే పెట్టమని పెద్దాయన కెమెరా అలాగే పెట్టి ఇంకొక వేరే అనదర్ ఫ్లైట్ ల్యాండింగ్ తీసాం. మళ్ళీ అలాగే ఉంచి సమ్ అదర్ ఫ్లైటు టేక్ ఆఫ్ తీసాం. నాకు లోపల గుండెలు రైలు పడిపోతుంది. పెద్దాయన గారు రెండు షాట్ చెప్పారు, ఇప్పటికే మూడు షాట్ తీస్తారు, ఇంకా ఎన్ని తీస్తారో అని ఫిల్మ్ సరిపోతున్నారు లేదని లోపల నాకు మోహన్ కృష్ణ గారికి కొంచెం భయంగానే ఉంది. ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి దిగి రాగానే కిందకి దండాలు తీసుకొచ్చారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందరూ వచ్చారు, జనం చుట్టూ వచ్చారు. రాఘోపాల్ గ్రూప్ ఎంట్రీ ఒక షాట్ తిద్దాం రాజు గారు అని పెద్ద ఆయన చెప్పారు. సరే ఆడ తిప్పారు, తిప్పితే షాటు బయట నుంచి రావడం, లాంజ్లోకి రావడం తీశారు. తర్వాత దండలు వేయడం షాటు ఉంది. అక్కడ డైలాగులు కొన్ని అప్పటికప్పుడు అనుకొని డైలాగులు ఉంటే బాగున్నాయని పెద్దాయన గారు ఆయన రాసి చేయాలనుకున్నారు. అనుకున్నప్పుడు ఇక ఫిల్మ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు. మోహన్ కృష్ణ గారు నాకు చెప్పారు, రాజుగారు ఏంటి రెండు షాట్లు చెప్పారు కదా, ఇంకా ఎన్ని తీస్తారు, ఇంకా ఎన్ని తీస్తారు అన్నాడు ఆయన. అంటే ఉండండి చూద్దాం అన్నాను. ఒక్క షాట్ డైలాగ్ చెప్తుండగానే అయిపోయింది ఫిల్మ్. ఫిల్మ్ అయిపోయింది. పెద్దాయన గారు ఏంటి గుసగుసలాడుతున్నారు అన్నారు. సార్ ఫిల్మ్ అయిపోయింది సార్, ఎందుకు తీసుకురాలేదు ఫిల్ము, అంటే మీరు రెండు షాట్లు చెప్పారు కదా సార్, అందుకని రెండు షాట్లు మూడు షాట్లు తీస్తారేమో అనుకొని కొంచెం తెచ్చాం సార్. మీరు మీ సొమ్ము ఏమైనా పోయింది తీసుకొస్తే, మీరు ఏమైనా మోసుకొస్తున్నారా ఫిల్ము, ఆ కాళ్ళ పడేసిందే కదా, ఫిల్మ్ తేకుండా ఏం చేస్తారు షూటింగ్ ఇక్కడ. సార్ 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 నెక్స్ట్ ఏం చేద్దాం సార్, ఏం చేద్దాం, మీరు వెంటబడ్డా కూడా మా మాట వినకుండా ఆయన కారు ఎక్కి కిందకు వచ్చి కారులో కూర్చున్నారు. నేను హరికృష్ణ గారు వెళ్ళి, సార్ 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 కార్ నెక్స్ట్ ఏం చేద్దాం సార్, షూటింగ్ ఏం చేస్తారు, విమానం లోపల పోయి డ్యాన్స్ చేయండి, ఎయిర్పోర్ట్కి పోయి మీరు, నేను వెళ్ళిపోతున్నా అని ఆయన కోపం కలిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వెనకాల మోటార్ బైక్లో నేను హరికృష్ణ గారు వచ్చాం. మిగతా వాళ్ళు కారులో యూనిట్ మొత్తం ఎన్టీఆర్ ఎస్టేట్ ఆఫీస్లో ఉన్న ఎన్టీఆర్ ఎస్టేట్ దగ్గర నెక్స్ట్ షూటింగ్ జరగాల్సి ఉంది యాక్చువల్గా అయితే, అక్కడికి వచ్చాం. అక్కడ సెట్ ఉంది, ఒక స్టేజ్, స్టేజ్ మీద ఎన్టీ రామారావు గారు మాట్లాడేది స్పీచ్ అనమాట ఉందన్నమాట. రాజకీయ నాయకుల గురించి, అప్పుడున్న పరిస్థితుల గురించి, గోపాలరావు గారు ఆ క్యారెక్టర్ల గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందన్నమాట. అది తీయాలి. దాని ఇంకా సెట్ కూడా పూర్తి అవ్వలే. ప్రధాన గారు కూడా, మేము కూడా వచ్చాం కదా మోటార్ బైక్లు వచ్చాం, మోటార్ బైక్లు వచ్చి దిగి అక్కడ ఏం జరుగుతుందా అని ఉన్నాం. భయం భయంగా నిలబడ్డాం దూరంగా. పెద్దాయన గారు రాగానే మాతో ఎవరితో మాట్లాడకుండా ఆర్ డైరెక్టర్ వెంకటేశన్ అని ఒక ఆయన తమిళ ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, వెంకటేశన్ నీ సెట్ ఎంతసేపు రెడీ చేస్తాం అన్నాను. సో అయ్యగారు, నేను ఒక అరగంటలో రెడీ చేస్తాను అన్నాడు. ఓకే రెడీ చేయి అని ఆయన కుర్చీ వేసుకొని దూరం కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కూడా మాకు భయంగా ఉంది, ఎందుకంటే మళ్ళీ ఏమంటారో అని. అప్పటికి ఫిల్మ్ వచ్చేసింది, మేము చెప్పేసాం ఆల్రెడీ, ఫిల్మ్ తెచ్చేశారు. మిగతా షూటింగ్కి ఇబ్బంది ఏం లేదు. ఒక ఎయిర్పోర్ట్లో మూడు షాట్లు మిగిలిపోయాయి ఇంకా, అంటే ఒరిజినల్ అనుకున్నట్టు కాకుండా ఎక్కువ తీశారు కాబట్టి మూడు నాలుగు షాట్లు మిగిలిపోయాయి అన్నమాట. అప్పుడు నేను వెళ్ళి అడిగాను, అందరి అసలు పలకలేదు అండి, ఎవరు అడిగినా పలకలేదు. షార్ట్ పెట్టమన్నారు, మోహన్ కృష్ణ గారు చెప్పారు, రెడీ చేసుకోండి షార్ట్ ఇక్కడ, మేము స్పీచ్ చెప్తాం అన్నారు. అని రెడీ చేసుకున్నారు. అరగంట లోపల సెట్ రెడీ అయింది, లైట్లు అన్నీ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది. దానిలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో లేరు, ఆడియన్స్ ప్లస్ ఎన్టీఆర్ ఉంటారనమాట. ఆడియన్స్లో కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, రాళ్ళపల్లి లాంటి వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు. ఆడియన్స్లో ఫ్రంట్ రోలు కూర్చుంటారు, పెద్దలుగా వేస్తున్న వాళ్ళు, భీమేశ్వర వాళ్ళంతా ఉంటారు. ప్రధాన గారు స్పీచ్ ఇవ్వాలన్నమాట. ఆ షాట్ తీయాలి. తీయాలంటే నాతో నా మీద కోపం ఉన్నారు కదా ఆయన, నా మీద కోపం ఉండటం వల్ల ఆయన నన్ను పిలవలే. అసలు నన్ను పిలవలే, నేను గమనున్నాను పట్టుకున్నా కానీ నన్ను పిల్లల దగ్గర పిలవకుండా ఆయనకి ఆయనే కెమెరామెన్ చెప్పారు, ఏమండి మా షాట్కి ఎవరు సహాయం అక్కర్లేదు, మాకు మేమే చేసుకుంటాం అన్నారు. అంటే రెడీ సార్,
అన్నాడు మోహనకృష్ణ. అందుకనే ఓకే స్టార్ట్ కెమెరా, ఈ దేశం మనది, కట్ అన్నాడు. అంటే స్టార్ట్ ఆయనే, డైలాగ్ ఆయనే, కట్ కూడా ఆయన చెప్తున్నారు. నేను చూస్తున్నా ఇలా చిన్న చిన్న డైలాగులు చెప్తారు, పెద్ద డైలాగ్ ఎలా చెప్తారు, పెద్ద ఆయన చెప్పినారు కదా ఎలాగని నేను కావాలి కదా, నన్ను పిలుస్తారని ఎదురు చూస్తున్నా. నెక్స్ట్ స్టార్ట్ కెమెరా, ఈ జాతి మనది, కట్ అన్నారు. మళ్ళీ నన్ను మళ్ళీ పిలవలేదు. ఇంకా మూడో డైలాగ్ పెద్ద డైలాగ్ పిలుస్తారేమంటున్నా, మళ్ళీ పిలవలేదు. పిలకుండా స్టార్ట్ కెమెరా, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే, కట్ అన్నారు. అంత తర్వాత నేను చాలా భయం వేసింది నాకు. అంటే తప్పుగా డైరెక్ట్ గారు చేసుకుంటున్నప్పుడు మనం ఏ పని చేయలేకుండా నిస్సహాయంగా నిలబడటం అనేది చాలా బాధాకరమైన విషయం. తిట్టు కంటే ఎక్కువ, అది తిట్టు కంటే కొట్టు కంటే ఎక్కువ కదా. అందుకని నేను చాలా బాధపడుతున్నా. నెక్స్ట్ దూరంగా నిలబడ్డా, ఇటు పట్టుకొని నిలబడితే రాజుగారు తల పట్టుకుంటే పని ఎవరు చేస్తారు రా ఇక్కడికి అన్నా నేను. అంటే ఆయన యాక్సెప్ట్ చేసినట్టు కోపం తగ్గిపోయినట్టే కదా. అది వెంటనే వెళ్ళాను, అక్కడ షూటింగ్ కంటిన్యూ అయింది. ఆ రోజు షూటింగ్ మొత్తం బాగానే చేశారు. ఇలాగా జరుగుతుందన్నమాట అనేక సార్లు. దీని తర్వాత నెక్స్ట్ దేవరయామజాల్ అని ఒక ఊరుంది, హైదరాబాద్కి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. అక్కడ షూటింగ్ చాలా రోజులు చేశాము. చండశాస్త్రుడి పిక్చర్కి పాటలు చేశాము, సీన్లు చేశాము, ఎద్దులతోటి కూడా అక్కడ చేయాల్సి వచ్చింది. దానికి రోజు నేను ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock స్టార్ట్ అయ్యి ఆయన కారు ఆయన డ్రైవ్ చేసేవారు. ఇక్కడి నుంచి యామజాల వరకు కూడా ఆ పెద్ద ఆయన కారు ఆయన డ్రైవ్ చేసుకుంటే ఆయన కారులో వెనక వైపున నేను హరికృష్ణ గారు కూర్చునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. వెళ్తున్నప్పుడు ఆయన చాలా స్పీడ్గా డ్రైవ్ చేసేవారు. డ్రైవింగ్ ఏమో స్పీడ్, బ్రేకులు కూడా వేసేవాళ్ళు కాదు. స్పీడ్ బ్రేకర్ వస్తే బ్రేక్ వేసేవాళ్ళు కాదు. మేము కొంచెం అమ్మ అయ్యా అని అట్లా భయపడుతున్న డైరెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు పెద్ద ఆయన చూసి ఏమంటారు రాజుగారు భయం పడుతుందా మీకు అనేవాడు. మరి ఏంటి సార్ స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా బ్రేక్ అయిపోతే ఎట్ సార్ అని అంటే, మనం అంతేనండి లాంగ్ జర్నీ చేసామంటే మన దెబ్బకి 2-3 కోళ్ళు ఉన్నాయి, కుక్కలు అవుట్, మనం స్పీడ్ ఎక్కువ వెళ్తాం, జనం ఎవరు లేరు కదా అనేవారు అన్నమాట. అలాగా వెళుతూ యామజాల్ చేరాం. యామజాల్లో పసిపిల్లలతో షూటింగ్. పాట సాంగ్ ఏంటి, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అనే సాంగ్. ఆ సాంగ్ ఎవరితోటి, రాధ, రాధ హీరోయిన్. ఎన్టీఆర్ 2 క్యారెక్టర్లు, చండశాస్త్రుడు ఒకటి, చండశాస్త్రుడు ఒకటి, చండశాస్త్రుడు మేనల్లుడు. ఆ మేనల్లుడు క్యారెక్టర్ శారద గారు, చండశాస్త్రుడు చెల్లెలు భువనేశ్వరి, ఆ కొడుకు ఇంకొక ఎన్టీఆర్, ఆయన కూడా ఎన్టీఆర్ అన్నమాట, డబుల్ యాక్షన్ అన్నమాట. ఆ క్యారెక్టర్ ఉంది అక్కడ. ఆ క్యారెక్టర్ ఏం చేయాలి, రాధతో మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడే మాట నచ్చక ఆ క్యారెక్టర్ ఏముంటుందంటే మట్టి మనుషులు మట్టి బుర్రలు అంటుంది. ఎన్టీఆర్ గారు మట్టి మనుషుల అని ఇలా నెడతారనమాట. ఇలా ఎట్లా అంటే ఆవిడ కింద పడాలి, కింద పడిన తర్వాత అప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఈ సాంగ్ వస్తుంది. దీనికి ఒక బురద చేను, బురద దుక్కి అంటారు కదా, బురద దుక్కి అంటే బురద దుక్కిలో ఆ బురద వరి నాట్లు వేసిన తర్వాత, వరి కోసిన తర్వాత దుంపలు ఉంటాయి, ఏంటంటే దుంపలు ఉంటాయి అన్నమాట. ఆ దుంపలు ఉన్నాయి నీళ్ళలో. మరి పెద్ద ఆయన గారు, రాజుగారు ఇక్కడ అండి, ఆమెను మేము దీన్ని తోసేస్తాం మేము అన్నారు. అదేం సార్ తోస్తే ఎట్లా సార్ అన్నా, తోసి మీ తోస్తే మీకేంటి బాధ, మీకేమైనా నొప్పి పుడుతుందా అన్నాడు. కాదు సార్ కింద దుంపలు ఉన్నాయి సార్, అందుకని దుంపలు గుచ్చుకుంటేమని అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఇంకా ఏం మాట్లాడదు సార్, నాకెందుకని నేను గమనున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిలిచి, రాజుగారు ఆ చేలో దుంపలు ఉన్నాయి కదా, ఆర్ డైరెక్టర్ని పిలిపించి తీసేయండి, తీసేయించండి అన్నాను. అప్పుడు ఆర్ డైరెక్టర్ వెంకటేశ్వరని చెప్పి ఆ చేలో ఉన్న దుంపలన్నీ పీకిచ్చేసాం. పీకిచ్చిన తర్వాత షూటింగ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఆ పాత్రలో దాదాపు బాగా లీనమైపోయే అలవాటు ఉంది దీనికి, క్యారెక్టర్ని బట్టి. చంద్రశాస్త్రుడు క్యారెక్టర్ వేస్తున్నప్పుడు అలాగే ఉంటారు, కుర్రాడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు కుర్రాడు అలాగే ఆయన దాదాపు ఆయన ప్రవర్తన విడిగా కూడా అట్లా ఉంటుంది. ఆయన గెటప్లో ఉన్నంతకాలం ఆయన అలాగే ఉంటారు, దాదాపు పాత్ర సరిపోయే విధంగానే ఉంటారన్నమాట. ఆ రోజు చిన్న యంగ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన ఏ పాట స్టార్ట్ అయింది, డైలాగ్ స్టార్ట్ అయింది, డైలాగ్లో అమ్మాయి ఏదో డైలాగ్ తప్పుగా మాట తప్పంటే ఇదే హీరోని తిట్టడం చేసింది. ఆయన ఇలా నడుముతో ఇలా నెట్టారు, ఆమె కింద పడిపోయింది, కింద పడిపోయి లేవల ఆ బుర్రలో పడిపోయింది. ఆమె బుర్రలో పడిపోతే వాళ్ళ అమ్మ, ఆండాళ్ళమ్మ ఏదో ఉంది ఆవిడ పేరు, మడాలలో ఆవిడ కొంచెం ఫేమస్ పర్సన్ ఉంటారు, రాజకీయాల్లో కూడా ఉంది ఆవిడ, పొలిటికల్ లీడర్ కదా ఆవిడ. ఆవిడ అది చాలా భయపడిపోయింది, ఏమవుతుందని. ఏం అవ్వలేదు, బాగానే ఉంది, కింద ఏం దెబ్బతగలే, ఏం తగల వచ్చేసింది, మళ్ళీ స్నానం చేసింది, ఫ్రెష్ బట్టలు వేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ పాట స్టార్ట్ అయింది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ పాటకి ఒక ఫ్రేమ్ ఉంది, దేశం బొమ్మ, భారతదేశం బొమ్మ ఒక గ్లాస్ ఫ్రేమ్లో ఉంటుంది, కవర్ చేసి దేశం ఓపెన్ అవుతుంది. దానిలో 1000 మంది జనం అని రాశారు, 1000 మంది ఆ దేశం నిండా జన ప్రజలు ఉండాలి అని మా స్క్రిప్ట్లో రాసింది.
రాసుంటే నేను ప్రసాద్ గారిని అడిగాను, ప్రొడక్షన్ చేసేవాడు ఆయన అప్పుడు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఎడిటింగ్లో పనిచేశారు, ప్రొడక్షన్ కూడా చేశారు. ఆయన ఎన్ఎస్ ప్రసాద్, నందమూరి సత్యప్రసాద్. ఆయన నేను అడిగాను, ప్రసాద్ గారు ఇట్లా ప్రధాని గారు 1000 మంది రాస్తే మీరు కొంచెం మంది తెప్పించారేంటండి, 30 మంది 40 మంది తెప్పించారు ఎట్లా అని అడిగాను. అది అంతేనండి, నువ్వు నీకెందుకు నువ్వు గమ్మునుకో అన్నారు. ప్రధాన గారు వచ్చిన తర్వాత నేను చెప్పాను, నేను సార్ ఏంటి సార్ ఇక్కడ ఇంత 1000 మంది రాస్తే ఈయన 50 మంది తెప్పించాడు సార్ అన్నాను. రాజుగారు రాసుకోవడంలో కూడా దరిద్రం ఎందుకు, ఇవి కాబట్టి 5000 రాసుకోండి. కానీ ప్రొడ్యూసర్కి ఎంత లాస్ అండి, ప్రొడ్యూసర్ క్షేమం కూడా మనం కోరాలి కదా అని అన్నారు. టెక్నాలజీ తెలియాలి కానీ టెక్నాలజీ తెలియకుండా వృధా ఖర్చు చేయకూడదండి. టెక్నాలజీ తెలిస్తే 1000 మంది పెట్టినా 50 మంది పెట్టినా అదే ఎఫెక్ట్ వస్తుందండి అని చెప్పి, ఆయన ఎలా చేయాలో ఆ టెక్నిక్ ఎలా చేస్తే ఎక్కువ మంది జనం ఉన్నట్టు వస్తారో అది నాకు చెప్పారు. తర్వాత ఎడిటింగ్ అప్పుడు చెప్తానని చెప్పారన్నమాట. ఆ రకంగా ఆ పాట మొత్తం షూట్ చేశాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టిలో. దీనిలో ఒక సంఘటన జరిగింది, అదేంటంటే పసిపిల్లలు ఉంటారు ఒక చరణంలో, ఆ పసిపిల్లల గురించి ఈయన పాడాలి. ఎంత వయసు వాళ్ళు, 2 ఏళ్ళు 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు లోపు పిల్లలు ఉంటారన్నమాట. ఆ పిల్లలందరినీ తెచ్చి ఊళ్ళో వాళ్ళు అడిగారు వెళ్ళందరినీ, వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ తల్లులందరూ కూడా ఆ ఊళ్ళో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, చేపల మీద పడుకు కూర్చోబెట్టారు. ఆ పిల్లలు పసిపిల్లలు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే పెద్దల గారు నన్ను పిలిచి, ఏం రాజుగారు మీకు జాలి దయలేదా, పిల్లలు ఏడుస్తుంటే చూస్తుంటారు వాళ్ళకి ఏం తెచ్చి వచ్చు కదా తినడానికి అన్నాను. అక్కడ సమయానికి ప్రొడక్షన్ మేనేజర్ లేడు, ప్రసాద్ లేడు, డబ్బులు ఏమి పెద్ద ఆయన అడగలేము. నా దగ్గర ఏ కొద్దిగా ఉన్నాయి, 20 రూపాయలు 15 రూపాయలు ఉన్నాయి, 20 30 ఉన్నాయి అంతే. ఇప్పుడు ఎవరిని అడగాలి, పెద్ద ఆయన ఒప్పుకోట్ల అది వాడికి పిల్లలకి ఇచ్చిందాక నేను షూటింగ్ చేయనంటాను ఆయన. ఇక ఎట్లా యూనిట్లో వాళ్ళు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కొంచెం తీసుకొని అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు ఇంకేదో కొన్ని తెచ్చి ఇచ్చాను, పెట్టాను. పెట్టిన తర్వాత అప్పుడు పెద్ద ఆయన కోపం వచ్చింది, ఏమండి ఇవన్నీ మీరు ముందుగా చూసుకుని అలవాట్లేదా, పసిపిల్లలు వస్తున్నప్పుడు వాళ్ళ అవసరాలు మీకు తెలియదా, పసిపిల్లలు అట్లా ఎండ పెడతారా, వాళ్ళని బాధ పెట్టి మనం షూటింగ్ తీస్తే బాగుంటుంది, మర్యాదగా ఉంటుందా, అట్లా ఎప్పుడు చేయకండి మీరు. అలాగే సార్ చేయండి సార్, ఇక్కడి నుంచి ముందుగా తీసుకుంటాను. ప్రసాద్ గారు రాగానే, ప్రసాద్ ఏంటి నువ్వు ముందు చెప్ప, ముందు నువ్వు చెప్తే కదా నాకు తెలుస్తుంది అన్నాడు ఆయన. ఆ తర్వాత నా అమౌంట్ ఇచ్చారు, అది కాదు అమౌంట్ గురించి కాదు కానీ దానివల్ల షూటింగ్ కొంత లేట్ అయింది కొంచెం. ఆయన డిసిప్లిన్లో ఎలాగంటే ఈ షాట్ ఆ షాట్ ఈరోజు మధ్యాహ్నం ఇవ్వాలంటే తీయాల్సిందే, ఒక షాట్ కొరమైనా ఒప్పుకోరు ఆయన. అలాగే ఎవరు లేటుగా వచ్చినా ఒప్పుకోరు, ఆయన లేటుగా రారు పెద్ద ఆయన గారు. అలాగా దేవరయాంజాల్లో అనేక రోజులు షూటింగ్ జరుగుతుండగా ఒక రోజున క్లైమాక్స్కి ముందు సీన్ బిఫోర్ క్లైమాక్స్ తీయడానికి కోసమే ఆ రోజు వెళ్ళాము. ఆ రోజు కాంబినేషన్ పెద్ద కాంబినేషన్ ఉంది, నాగపాల గారు, సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ గారు, జగన్ అందరూ ఉంటారు. దానిలో తుపాకీతో ఎన్టీఆర్ గారిని కాల్చాలి, ఈయన బండి మీద పోతుంటారు, రాఘపాల గారు ఏమో ఎక్కడో ఉంటారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈయన ఎదురు రాకపోతే ఆయన తుపాకీతో కాలుస్తాడు. ఇక్కడ ఇక్కడ 3 చోట్ల గుండెల్లో ఆ షాటు తగులుతుంది. ఈ షాట్ తీయాలి, ఈ షాట్ కోసం వెళ్ళినప్పుడు ఎద్దులు గుంటూరు నుంచి వచ్చినాయి, ఎద్దులు పెద్ద ఎద్దులు, ఒంగోలు జాతి పశువులు ఎద్దులు అవి రెండు కూడా. ఆ బుజ్జిగారు యామజాల బుజ్జిగారు అని ఆయన అనమాట ఎద్దులు అవి. ఆ ఎద్దులు వచ్చాయి, 2 ఎద్దులు ఎత్తుగా ఉంది బండి, 2 ఎడ్ల బండి. ఆ బండి తోలేటప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర ఒక పెద్ద సింహ తలాటం అంటారు, ఒక కర్ర, పెద్ద కర్ర, పైన సింహం బొమ్మ ఉంది. ఆ కర్ర చిన్నశాస్త్రుడు పట్టుకునే కర్ర అది. ఆ కర్రతో పాటు ఆ క్యారెక్టర్ ఎన్టీఆర్ చిన్నశాస్త్రుడు గెటప్లో ఉంటారు. ఆయన బండి ఎక్కి షాటు తీయడానికి ఎలా తీయాలంటే బండి మీద తరుముకోవాలి వాళ్ళని. అలా తరుముకోవడం 11 గంటల 12 గంటల వరకు అటు ఇటు తరుముకోవడం, వాళ్ళు కాల్చడం, పక్కకి వెళ్ళడమైనా మళ్ళీ తరుముకోవడం, ఎద్దుల బళ్ళు ఇలా తీసాం. ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా 11:45 ఆ ప్రాంతంలో క్లైమాక్స్ షాట్ తీయాల్సి వచ్చినప్పుడు అప్పటికే ఎన్టీఆర్కి 3 చోట్ల తుపాకీ గుళ్ళు తగిలి ఉన్నాయి, రక్తం కారుతుంది. కారుతున్నప్పుడు నేను పెద్దని గారి నెమ్మదిగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి గురుగారు అన్న, ఏం చెప్పండి అన్నారు. సార్ తుపాకీతో 3 సార్లు గుండెల పైన కాలుస్తే ఎవరిని బతుకుతారు సార్ అని అడిగారు. ఏం రాజుగారు మీకేం తెలుసండి, ఆత్మవిశ్వాసం వచ్చిన వాళ్ళు ఎన్ని గుళ్ళు పేల్చినా చావరండి, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు తన లక్ష్యం నెరవేరే వరకు బతికే ఉంటారు తప్పకుండా తప్ప, అలాగేం చనిపోరు, ఇదేం తప్పలేదు అన్నారు. సరే ఓకే అనుకున్నాం. ఓకే అనుకున్న తర్వాత కెమెరా పెట్టుంది, ఇక్కడ కెమెరా, ఈ కెమెరాకి ఈ పక్కన ఇక్కడ మోహనకృష్ణ గారు, ఈ పక్కన నేను, ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నాం కెమెరా దగ్గర ఆ షాట్ తీయడం కోసం. టాప్ యాంగిల్లో ఉంది కెమెరా, టాప్ యాంగిల్లో ఉన్నప్పుడు ఈ కెమెరాకి ముందు బండి, ఎన్టీఆర్ బండి మీద నిలబడున్నారు అటు మళ్ళీ ఈ బండి షాటు. ఆయనకి ముందు రాఘపాల సత్యనారాయణ గారు, ఈయన తరుముకోవాలి వాళ్ళు, దీన్ని తరుముకొని తరుముకొని చెర్రకోలతో కొట్టాలి ఇది షాటు. ఈ షాట్ తీయడానికి ప్లాన్ చేశాం. చేసినప్పుడు ఒక రిహార్సల్ చూద్దాం సార్ అన్నా నేను. అవసరం లేదండి రిహార్సల్, ఎందుకు ఎద్దులు తెలిసినసార్లు చేస్తారు రిహార్సల్, డైరెక్ట్ చేద్దాం షాట్ అన్నారు. సరే సార్ మీ ఇష్టం అన్నాను.
ఆ కెమెరా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇలాగా కొంచెం దూరం కూడా పోలే, ఒక 10 అడుగులు 15 అడుగులు దూరం పోయింది బండి. పోయేటప్పటికి ఆ బండి ఒక గట్టు, ఒక చిన్న రాయి ఉంది అక్కడ కింద, బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళు ఒక రాయి మీద ఇలా పడింది. పడ్డప్పుడు ఎన్టీఆర్ చక్ర పట్టుకుంటుంది కదా సింహతలాడు కర్ర, ఆ కర్ర కూడా చక్రంలో పడింది. �లా కింద పడిపోయారు ఎన్టీఆర్. పడిపోతే బండి చక్రము ఆయన పైనుంచి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇలా గుండెల పైనుంచి ఇలా చక్రం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే షూటింగ్ మొత్తం అయిపోయింది. ఆగిపోయిన తర్వాత భయం పుట్టింది మాకు, ఎన్టీఆర్ పడిపోయారంటే ఇది చాలా చాలా భయానకమైన విషయం కదా. అది అంత పెద్ద హీరో అయినా అంత ఫేమస్, జనం గోళ చేశారు. చూడడానికి వచ్చిన జనం ఓ అరిసేశారు. అరిసినప్పటికీ నేను హరికృష్ణ గారు వెళ్ళాం ముందుకి. వెళ్ళి పెద్ద ఆయన పట్టుకున్నాం, ఇట్లా రెండు పుస్తకాలు పట్టుకుంటే పెద్ద అన్నారు, మేము అక్కడ పడ్డాం. వెళ్ళి లేచి కూర్చున్నారు. ఆయన కూర్చున్న రాజుగారు ఏం జరిగింది అన్నారు. ఏం లేదు సార్, బండి కింద పడింది సార్. అది ఎట్లా చేద్దాం సార్ అన్నారు. ఎట్లా చేయాలి ఏమిటండి, బండి తీసుకురండి ఎక్కుతాం మళ్ళీ అన్నారు. మళ్ళీ ఆయన ఇలా పంచి గెలుచుకొని మళ్ళీ బండి ఎక్కారు. మాకు మేము భయపడుతున్నాం, ఇంత పెద్ద దెబ్బ తగిలిందంటే కనీసం బహుశా షెడ్యూల్ క్యాన్సిల్ అయిన లెక్కలో మేము ఉన్నాం. మేము ఉంటే పెద్ద ఆయన ఏమాత్రం తొడకుండా పెరగకుండా అంత దెబ్బ, కనీసం పెద్ద ఆయన వేసుకున్న చొక్క పొడిగాడు చండశాస్త్రం షర్ట్ వైట్ షర్ట్ ఉంటుంది, దాని మీద ఆ బండి వెళ్ళిన ఘాటు కూడా పడింది. ఘాటు అంటే ఐ మీన్ మట్టి, మట్టి జాడ కూడా పడింది. అలా పడి అది దులిపేసుకొని మళ్ళీ అయినా మళ్ళీ బండి పైన ఎక్కి ఆ షార్ట్ అయిపోయిన దాకా 2 గంటల వరకు 1:30 వరకు బ్రేక్ అవ్వాలి. ఇంకప్పటికి 1:30 వరకు షూటింగ్ చేస్తున్నాం. 1:30కి బ్రేక్ చేసాం. బ్రేక్ చేసి బ్రేక్ అండ్ షిఫ్ట్ అన్నారు పెద్ద ఆయన. నాకు అర్థం కాదు, షిఫ్ట్ ఏంటి, జనరల్గా షూటింగ్ అయిపోతే ప్యాకప్ చెప్పాలి. ప్యాకప్ చెప్తే మనం వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటామేమో, పెద్ద ఆయన హాస్పిటల్కి వెళ్తారేమో, అవన్నీ అయిన తర్వాత 2 రోజులు ఎప్పుడో ఆయన తగ్గితే చేద్దామని లెక్కలో మేము ఉన్నాం. కానీ ఆయన షిఫ్ట్ అన్నారు. షిఫ్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ షూటింగ్ ఎక్కడ ఉందనే కదా అర్థం. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా రామకృష్ణ స్టూడియోకి వచ్చాం. ఇక్కడ ముషీరాబాద్లో ఉన్న స్టూడియోకి వచ్చాం. స్టూడియో సెట్లో దగ్గరికి వెళ్ళి పెద్ద ఆయన గారు సెట్ చూశారు. ఆర్డర్ని పిలిచి ఏమయ్యా సెట్లో పాట ఎంతసేపు రెడీ చేస్తావు అన్నారు. అయిపోతుంది సార్, అంతా రెడీ కాదు సార్, వాటర్ కూడా దాదాపు 3/4 ఫుల్ అయిపోయిందని, ఇంకొక 10 మినిట్స్లో వాటర్ ఫుల్ అయిపోతుంది సార్, ఇంకా ఇబ్బంది లేదు సార్ అని వెంకటేశ్వరని చెప్పాడు. చెప్పిన వెంటనే పెద్ద ఆయన గారు నన్ను అడిగారు, రాజుగారు ఆవిడ ఎంతసేపు రెడీ చేస్తారు అంటే, ఆవిడండి ఎవరు, రాధ అంటే, రాధ ఇప్పుడే కదా సార్ వచ్చింది అక్కడి నుంచి, మరి ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఆడవాళ్ళు కదా సార్, తొందరగా రెడీ చేయండి, 1/2 గంట లోపల అదే లోపల ఆమె కూడా కావాలి అన్నారు. చేస్తాం సార్, ఇంకా షూటింగ్ చేస్తారు సార్ అన్న. చేయకి ఏం చేస్తాం, డ్యాన్స్ చేస్తామా మనం, కాదు సార్ అంటే ఏంటంటే అన్నారు. ఇంకా దెబ్బ తగిలిందంటే మాకు బయట ధైర్యం చాలా, అది ఒప్పుకోరా అక్కడ చెప్తే, దెబ్బ తగిలిందా పడిపోయారా అమ్మో అయ్యో అనే మాటలు నచ్చవు ఆయనకి. అసలు ఆయన ఎప్పుడు అనవట్లేదు అటువంటి మాటలు. ఆయన పాట షూట్ చేద్దాం రాజుగారు, నైనా నంద కుమార నైనా నవనీత చోర, ఆ పాట షూట్ చేద్దాం మనం, మీరు రెడీవ్వండి నేను మేకప్ చేసుకొని వచ్చేస్తా 10 నిమిషాలు అని మేకప్ రూమ్కి వెళ్ళారు. ఆయన వెళ్ళి 15 నిమిషాల లోపలే రెడీ అయిపోయి డ్రెస్ మార్చుకొని గెటప్ చేంజ్ చేసుకొని వచ్చారు. వచ్చి కూర్చున్నారు. రాజుగారు ఎక్కడ, ఇంకా రాలేదు ఆర్టిస్టులు, వస్తారు సార్ అంటే, ఆయన పదే పదే అడుగుతున్నారు ఇంకా ఏంటి ఎంతసేపు చేస్తారండి మేకప్లు కాస్ట్యూమ్లు, మేము రాలేదా అన్నాడు ఆయన. కానీ ఆయనతో ఆడవాళ్ళు కదా సార్ లేట్ అవుతుందని చెప్పాలంటే భయం వేసి నేను ఆయన దగ్గర ఉంటే పిలుస్తూనే ఉంటారని నేను ఆయన కనపడకుండా వెళ్ళి దూరం కూర్చున్నాను. వెళ్ళి అంటే ఆయన తిట్టకుండా ఇంకోసం ఆయన అరుస్తున్నాడు అక్కడి నుంచి. రాజుగారు ఏం చేస్తున్నాడు ఉందామని అరుస్తున్నాడు ఆయన. ఇలాగ అయిపోయి ఆ అమ్మాయికి ఇంకో 20 నిమిషాలకు మొత్తమే 45 నిమిషాల తర్వాత అమ్మాయి రెడీ అయ్యి రాధ వచ్చింది. ఈలోపు ఏం జరిగింది, రాధ మరికొంతమంది చెలికట్టెలు ఆ పాటలో ఆ కొలల్లో దిగాలి, స్విమ్మింగ్ డ్రెస్ తోటి కొలల్లో దిగితే ఈయన కృష్ణుడిలాగా వాళ్ళ చీరలు తీసుకొని చెట్టు ఎక్కి చెట్టు మీద ఉండి ఉంటాడు ఆయన. ఉంటే వాళ్ళు పాట పాడతారు, నైనా నందకుమార నైనా నవని చోర, చెట్టు కొమ్మ దిగిర చిట్టిరాయుడు కోక ఇచ్చి పోరా కోకిరాయుడు, ఏదో పాట అది. ఆయన ఆయన దానికి కౌంటర్ ఏదో ఉంది పాట, ఇది పాట అనమాట. అయితే ఈ లోపల ఈ షార్ట్ తీసే లోపల తారకమ్మ గారు వచ్చారు లోపలికి. పెద్దాయన గారు శ్రీమతి గారు తారకమ్మ గారు వచ్చి అక్కడ నిలబడి చూస్తున్నారు. ఈ పెద్ద గారు దెబ్బ తగిలిన విషయం ఆవిడ తెలుసుకొని ఎలా ఉన్నారో చూద్దామని వచ్చారన్నమాట. ఆయన ఇలాగ ఇంకా హుషారుగా మాట్లాడుతున్నప్పటికీ అమ్మయ్య ఆయన కొంచెం మనశాంతిగా ఉన్నారు. ఆవిడ పెద్దాయన గారు వెంటనే లేచి ఇచ్చారు, అక్కడికి కూర్చున్న వాళ్ళు లేచి వచ్చి తారకమ్మ రండి ఎలా ఉన్నాం మనం చూసారు అక్కడప్పుడు బాగున్నామా అలా పెట్టుకుని అవుతుంది ఆవిడ ఏమనలేదు, మాట్లాడే అలవాట్లేదు ఆవిడకి. అందరు సెట్లో ఉన్న ప్రముఖులైన ఆర్టిస్టులు అందరూ వచ్చి ఆవిడ కాళ్ళకి దండం పెట్టబోయారు. ఆవిడ నమస్కారం స్వీకరించకుండా వెనక తగ్గారు, వద్దన్నారు వద్దండి అలాగా ఎవరు పెట్టొద్దండి దయచేసి అని ఆవిడ దూరం నిలబడ్డారు. పెద్ద ఆయన గారు చిన్నపిల్లవాడు క్యారెక్టర్ వేస్తే చిన్నపిల్లలాగే అట్లా బిహేవ్ చేస్తారు ఆయన. ఆయన నా దగ్గరికి వచ్చి రాజుగారు
మన ఇద్దరు ఎవరు అందమన్నారు చెప్పండి. అప్పుడు నాకు 30 ఏళ్ళు కాదు 25 ఏళ్ళే కదా, అందుకే చూసిట్టు పెట్టి మన ఇద్దరు ఎవరు అందమన్నారు చెప్పండి అంటే, సార్ మీకు సాటి ఎవరు ఉంటారు సార్, మీకు సరిపోయే అందగాళ్ళు ఎవరు ఉన్నారా సార్ అసలు అనివ్వండి. ఆయన పక్క పక్క నవ్వేవారు. నవ్వి అలాగా, తారకం మేము ఇప్పుడు షూటింగ్ చేస్తాం నయనానంద కుమార్ సాంగ్, చెట్టు ఎక్కుతాం, ఈ చీరలు తీసుకెళ్తాం, పాట పాడతాం, మీరు కూడా కూర్చొని చూడండి అని అన్నాను. సరే కెమెరా రెడీ అయింది, పాట రెడీ అయింది, చెట్టుకు పైకి ఎక్కారు ఆయన. చెట్టు కొమ్మడికి పైన కూర్చోవాలి కదా, పైన చీరలు అందరూ 8 మందో ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు, ఆ 8 మంది చీరలు పట్టుకొని ఆయన పైకి ఎక్కారు. వీళ్ళు స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్నారు దాంట్లో. ఈ పాట అంతా తీసాం, ఈ రాత్రి 9:30 దాకా తీసాం. అంటే ఇంకా కొంత ఉంది, కొంత అయింది అనమాట. ఆ రోజు అనుకున్నది ఆ సాంగ్లో ఒక చరణం ఒక పల్లవి వరకు తీయాలనుకున్నాం. ఆ షెడ్యూల్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు ప్యాకప్ చెప్పి చెట్టు దిగి వచ్చి కుర్చీలో కూర్చొని అమ్మా అన్నారు. అంటే అంతవరకు ఆయన నొప్పి ఉన్నా సరే ఓర్చుకున్నారన్నమాట. అప్పుడు హరికృష్ణ గారు, ఇంకెవరో ఇద్దరు మన వాళ్ళు రాప్రసాద్ వాళ్ళు వీళ్ళు కలిసి పెద్ద గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రే తీయించి చూశారు. చూస్తే ఎక్స్రేలో ఏ ప్రాబ్లం లేదండి, చర్మం కొంచెం అట్లా నలిగింది తప్ప ఏ ప్రమాదం లేదండి, చాలా బాగుందండి, పర్ఫెక్ట్, యూఆర్ ఆల్ రైట్ అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ చేయొచ్చు అని అడిగారు పెద్ద, తప్పకుండా చేసుకోండి సార్ అని చెప్పారు వాళ్ళు. ఆ రకంగా వచ్చి రేపటి షూటింగ్ గురించి మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. నైట్ కూర్చొని 9 గంటలకు వెళ్తే ఆయన దగ్గరికి ప్లాన్ చేసామన్నమాట.